రంగభవన నిర్మాణానికి నిధులు సమీకరించడానికి ప్రతి బ్రాహ్మణుడు చేయూతనివ్వాలని బ్రాహ్మణ భవన నిర్మాణ సంఘ ప్రతినిధి ఎస్వీఆర్ మూర్తి బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చినముసిటివాడ సమీపంలో ఉన్న చాణిక్య నగర్ కాలనీలో బ్రాహ్మణ భవన నిర్మాణ బృందం సభ్యులు సమావేశం శ్రీ మండనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగింది. సందర్భంగా మూర్తి మాట్లాడుతూ పెందుర్తి మండలం పులగానిపాలెం గ్రామంలో బ్రాహ్మణ భవన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. సుమారు 10,000 మంది బ్రాహ్మణులు తమ కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ భవన నిర్మాణానికి నిధులు సమీకరించడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సూర్యప్రతాప్, రవికిరణ్, విశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శృంకరణ వెంకటరమణమూర్తి. పెందుర్తి ప్రాంతంలో ఉంటాము. ఈ పెందుర్తి పరిసర ప్రాంతంలో సుమారు 10,000 కుటుంబాలు ఉంటాయి, బ్రాహ్మణ కుటుంబాలు. అందరూ కూడా ముఖ్యంగా ఈ పితృ కార్యక్రమాల గురించి ఆర్థికాలు అవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి బహుళార్థ శాతకంగా ఉండాలని ఒక స్థలం కొన్నాం పులగానిపాలెంలో. పులగానిపాలెంలో ఒక సైట్ కొన్నాం, 170 గజాల స్థలం కొన్నాం. 3 అంతస్తులు కాబట్టి అన్ని రకాలుగాను ప్రతిదానికి కూడా ఎక్కడికో వెళ్ళక్కర్ లేకుండా అపార్ట్మెంట్ల వ్యవస్థ కూడా చాలా శిరాఘాతంగా ఉంది. అది కూడా తప్పిద్దామనే ఉద్దేశంతో ఒక భవనం కడదామని నిర్ణయించాము. చాలామంది ఫండ్స్ ఇస్తున్నారు కూడాను. దయచేసి అందరూ కూడా మీకు అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, గూగుల్ పే అవి కూడా చెప్తున్నాం అనమాట. దానికి మీరు పంపించి మాకు ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారనే వెంటనే మీకు రిసీట్ కూడా ఇస్తాము. దయచేసి ఏ ప్రాంతం అయినా సరే, ఎక్కడైనా సరే, సంబంధం లేకుండా బ్రాహ్మణులందరూ తప్పకుండా ఈ విషయంలో సహాయం చేసి ఈ బృహత్తర యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి ఆ యజ్ఞ పరిసమాప్తి ఫలితం అందరూ అందుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. సూర్యప్రతాప్, విశాఖ ఆర్బీఎల్ నియోజక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని. నేను గోపాలపట్నంలో ఉంటాను. అయితే మేము చాలా కాలం నుంచి ఒక సైట్ పొందామని, సైట్ ఎక్వైర్ చేద్దామని ఒక ఆలోచనలో ఉండి, ఈ మధ్యన ఒక 1 ఇయర్ బ్యాక్ 170 గజాల సైట్ పొలగాలి పనిలో కొన్నాం. అది ప్రత్యేకించి మన అన్ని బ్రాహ్మణ కుల శాఖల వారికి ఉపయోగపడాలనే మా ఉద్దేశం. అంతేగాని ఒక శాఖకి సంబంధించింది కాదు.